వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్. మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష అనేది 17-18 2 డేస్లో జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష అనేది నవంబర్ 17-18 రోజు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ఆదివారం ఉదయం 10 నుంచి 12:30 పేపర్ 1 అనేది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 అనేది, అలాగే నవంబర్ 18 రోజు పేపర్ 3 అనేది ఉదయం 10 నుంచి 12:30 మధ్యలో ఓఎంఆర్ ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే మనకి 1401 పరీక్ష కేంద్రాలు అనేది టీఎస్పీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం డిసెంబర్లో మొత్తం 1388 గ్రూప్ 3 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి దాంట్లో 5.36 లక్షల పైగా మనకి దరఖాస్తులు వచ్చాయి అని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 3 అభ్యర్థులు దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడం వల్ల టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షను దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ లేదా అయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు అయితే టీఎస్పీఎస్సీ చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. అలాగే మనము పరీక్ష చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుండే లోపలికి అనుమతించడం జరుగుతుంది. నవంబర్ 17-18 2024 రోజు ఉదయం 10 నుంచి 12:30 పేపర్ 1 అనేది, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 పేపర్ 2, అలాగే నవంబర్ 18 సేమ్ ఉదయం 10 నుంచి 12:30 అయితే ఉదయం 8:30 నుండే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయడం జరుగుతుంది. పేపర్ 1కి ఉదయం 8 గంటల నుండే, పేపర్ 2కి మధ్యాహ్నం 1:30 నుండే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి అభ్యర్థులు ఉదయం 9:30 గంటలలోపు మధ్యాహ్నం 2:30 గంటలలోపు మీరు లోపల పరీక్ష కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెళ్తే మటుకి అనుమతించారనమాట. అలాగే పరీక్ష కేంద్రానికి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అని అంటే, ఇది ఓఎంఆర్ షీట్ మనకు బేస్డ్ కాబట్టి మనకి బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్తోనే పూరించాలి. అలాగే అడ్మిట్ కార్డ్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే ఫోటోగ్రాఫ్స్ అనేది ఒక 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకెళ్ళాలి. అలాగే హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు కంపల్సరీ ప్రభుత్వం జారీ చేసిన ఒక గుర్తింపు కార్డుని, అంటే ఎగ్జాంపుల్ పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగం అయితే వాళ్ళకి సంబంధించిన ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ ఫోటో లేకుండా ఉంటే, సంతకం లేకుండా ఉంటే కనుక అతను లేదా ఆమె 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గెజిటెడ్ ఆఫీసర్తో ధృవీకరించబడి వాళ్ళ హామీతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. 8 లీటర్లు అందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో అభ్యర్థిని హాల్లోకి అనుమతించరు. సో ఏం తీసుకెళ్ళకూడదు అనేది కూడా మెన్షన్ చేశారు. మనకి క్యాలిక్యులేటర్స్ కానీ, లాంగ్ బుక్లు కానీ, అలాగే పేజర్లు, సెల్ ఫోన్లు, వాలెట్, హ్యాండ్ బ్యాగ్లని కేంద్రంలోకి అనుమతించారనమాట. అలాగే ఓఎంఆర్ షీట్ బేస్డ్ కాబట్టి వైట్నర్లు, చాక్ పౌడర్, బ్లేడ్ లేదా మనకి ఇంకులు ఇట్లాంటి పెన్సిల్లు ఉపయోగించడం వల్ల ఓఎంఆర్ జవాబు పత్రం చెల్లుబాటు కాకుండా పోతుందని అభ్యర్థుల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, అలాగే రిమోట్తో కూడిన కారు తాళాలు, విలువైన నిషేధిత వస్తువులను అభ్యర్థులు లోనికి తీసుకెళ్లకూడదు. అలాగే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి, షూస్ వేసుకొని రావద్దంటూ టీఎస్పీఎస్సీ సూచించింది. అలాగే పరీక్ష హాల్లో పాటించాల్సిన సూచనలు ఒకసారి చూసుకున్నట్లయితే 8 లీటర్కి ఖచ్చితంగా వాళ్ళు చెప్పే సూచనలు అనేది ఖచ్చితంగా పాటించాలి. అలాగే అభ్యర్థులు తమ వివరాలను 8 లీటర్కి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం, కోడ్ లాంటివి ఓఎంఆర్ షీట్ మీద రాసే ముందు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండాలి. ఒకసారి తప్పుగా రాస్తే మళ్ళీ మీ ఓఎంఆర్ షీటు మళ్ళీ అది వ్యాలిడ్ కాదనమాట. అలాగే మనం ఆన్సర్స్ గుర్తించే సమయంలో కూడా మొదట తెలిసిన సమాధానాలను గుర్తించుకుంటూ వెళ్ళి ఆ తర్వాత 2 నమ్మకం ఉన్న అట్లా గుర్తించొద్దు. ఎందుకు అనంటే ఒకే దానికే ఆన్సర్ ఉంటుంది కాబట్టి. తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళడమే బాగుంటుంది, అంటే వెళ్ళడమే మంచిది. అలాగే ప్రతి 1 గంటకు ఒకసారి బెల్ మోగించబడుతుంది. పరీక్ష రాసే అభ్యర్థులు సమయం తెలియదు కాబట్టి, వాచ్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి సమయం తెలియడానికి 1 గంటకు ఒకసారి బెల్ మోగించబడుతుంది. పేపర్ 1 చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పరీక్ష స్టార్టింగ్లో ఒక లాంగ్ బెల్ మోగుతుంది. అలాగే 10:00కి 10:30కి మళ్ళీ 1 గంట మోగించబడుతుంది. అలాగే 11:30కి 1 గంట 2 సార్లు మోగించబడుతుంది. అలాగే 12:00కి 3 సార్లు, 12:30కి 4 సార్లు, 12:25కి 1 హెచ్చరిక గంట, అలాగే 12:30కి 1 లాంగ్ గంట అనేది మోగించడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 కూడా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:00కి 1 లాంగ్ బెల్, 3:30, 4 ఇట్లా మీకు ఇక్కడ చూపించిన విధంగా మీకు బెల్ మోగించబడుతుంది. దాన్ని బట్టి మీకు సమయం ఎంత ఉంది అనేది 8 లీటర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఇంత టైం ఉంది, ఇంత టైం ఉందని. సో అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అందరూ కష్టపడి చదివిన వాళ్ళందరూ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.